అందరికీ నమస్కారం. వెల్కమ్ టు త్రిభువన్ రామ్ ఛానల్. గత వీడియోలో అయోధ్యకాండలోని మొదటి భాగంలో దశరథ మహారాజు మరియు అయోధ్య నగర ప్రజలు రామునికి ఉన్న గుణగణాలు, శ్రీరామచంద్రుడికి ఉన్న మంచి గుణగణముల చేత అయోధ్య నగరానికి రాజుగా నిర్ణయించి పట్టాభిషేక ఏర్పాట్ల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో అయోధ్యకాండలోని తర్వాత కథ గురించి తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఆ అయోధ్య నగరంలోని ప్రజలు రాముడికి పట్టాభిషేకం జరుగుతుందని ఎంతో ఆనందంగా ఉన్నారు. అయోధ్య నగరంలోని చెట్లన్నీ దీపాలతో అలంకరించారు. నటులు, గాయకులు పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ మంచి వస్త్రాలను ధరించారు. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. శ్రీరామచంద్రుడి మాత అయిన కౌసల్యాదేవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గొప్ప గొప్ప దానాలు చేసింది, శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసింది. ముందు రోజు రాత్రి రాముడు ఉపవాసం చేసిన వాడై దర్భల మీద పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం పూర్తి చేసుకుని సంధ్యావందనం చేసుకుని బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో కుబ్జ కూని అయిన మందర ఎవరు అనగా కైకేయ తన పుట్టింటి నుంచి తనకు దాసిగా తీసుకువచ్చింది. అలాంటి మందర చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రాసాదం పైకి ఎక్కింది. ఆనందంగా ఉన్న ఆ దేశ ప్రజలను చూసిన మందర భరించలేకపోయింది. అప్పుడే అటుగా వెళ్తున్న కౌసల్యాదేవి యొక్క దాసిని చూసిన మందర ఆమెతో, ఎప్పుడూ ఎవరికి ఒకరికి పెట్టని ఆ కౌసల్య ఈనాడు ఇలా గొప్ప గొప్ప దానాలు చేస్తుంది ఏంటి అని అడిగింది. అప్పుడు కౌసల్యాదాసి, కౌసల్యాదేవి కుమారుడైన రాముడికి పట్టాభిషేకం జరగబోతుంది, అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు అనింది. వెంటనే మందర కైకేయి దగ్గరికి వెళ్ళింది. ఒక చక్కని హంసతూలికా తల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మందర ఇలా చెప్పడం ప్రారంభించింది. కైకా, నీకు నాశనం ప్రారంభమైంది. రాముడికి యువరాజ పట్టాభిషేకం జరుగుతోంది. పిచ్చిదానా, చూశావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త బహుచతురుడు, ద్రోహి, వృద్ధాప్యంలో ఉన్నవాడు. యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకొని తనకు కావలసిన భోగాలని నీ వద్ద అనుభవిస్తూ ఏమీ తెలియని వాడిలా నీకు పెద్ద మహోపకారం చేయడానికి సిద్ధపడుతున్నాడు. నీ కుమారుడైన భరతుడు ఉండగా భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం మాని కౌసల్యాకుమారుడైన రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయించాడు. గమనించావా కైక అని అనింది మందర. ఈ మాటలు విన్న కైక ఇలా అనింది, అయ్యో అలా అంటావేంటి మందర, నాకు సంబంధించినంత వరకు రాముడికి భరతుడికి తేడా లేదు, నాకు ఇద్దరూ సమానమే. అందువల్ల నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను ఎంతో పొంగిపోతున్నాను, ఎంతో సంతోషంగా ఉంది. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో మమ్మల్ని కూడా అలానే సేవిస్తాడు. రాముడు కౌసల్యని తల్లిగా, మిగిలిన వారిని పినతల్లులుగా ఎన్నడూ చూడలేదు. అటువంటి రాముడికి పట్టాభిషేకం జరుగుతుందంటే అంతకంటే గొప్ప విషయం ఏమి ఉంటుంది? ఇంత గొప్ప శుభవార్త తెచ్చావు నువ్వు, ఈ బహుమానం తీసుకో అని ఒక బహుమతిని ఇచ్చింది. కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మందర తీసుకోకుండా విసిరేసి ఇలా అనింది, మూర్ఖురాలా, నేను చెప్పింది నీకు అర్థం అవ్వడం లేదు. దశరథుడు నీకు ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు. నీకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. అందుకే రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజ పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు. చేసుకోని అందులో తప్పేముంది? రాముడు పరిపాలన చేసిన తర్వాత భరతుడు పరిపాలిస్తాడు అనింది కైకేయ. అప్పుడు మందర, పిచ్చిదానా, నీకు అర్థం కావడం లేదు. ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం చేశాక ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. తదనంతరం రాముడి పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఒక్కనాటికీ రాజు కాలేడు. కాని ఒక మాట గుర్తుపెట్టుకో, సుమిత్రకి ఉన్న ఇద్దరు కుమారులలో ఒకడైన లక్ష్మణుడు సర్వకాలములయందు రాముడితో ఉంటాడు. అందుకనే రాముడు లక్ష్మణుడిని తన దగ్గర ఉంచుకుంటున్నాడు. కాని శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు కనుక శత్రుఘ్నుణ్ణి తన దగ్గర ఉంచుకోలేదు. అందుకని అవసరం ఉన్నా లేకున్నా శత్రుఘ్నుడిని భరతుడితో పంపించి ఇద్దరిని లేకుండా చేశాడు రాముడు. అకస్మాత్తుగా యువరాజ పట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు.
ఇలాంటి విషయాల్లో రాముడు చాలా తెలివైనవాడు. ప్రజలందరి మద్దతు కూడబెట్టుకున్నాడు. వాళ్ళందరితో రాముడు రాజు కావాలని ఆమోదం పొందాడు. భరతుడు ఇక్కడే ఉంటే రోజూ తన తండ్రికి సేవ చేసేవాడు. అప్పుడు దశరథుడికి భరతుడి మీద ప్రేమ పెరిగేది. అలా జరగకుండా ఉండడానికి భరతుడిని రాజ్యం నుంచి పంపేశాడు రాముడు. రాముడు రోజు పితృసేవ అని దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు. రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు కావున భరతుడిని అయోధ్యకి రాకముందే మట్టు పెట్టేస్తాడు. అందుకని కైక, నా మాట విని నీ కొడుకును అయోధ్య రానివ్వకు, అటు నుంచి అటే అరణ్యాలకు పారిపొమ్మని చెప్పు. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇంకా రాజ్యంలో తనకి శత్రువర్గం అనేదే లేకుండా చేసుకుంటాడు. ఇన్నాళ్ళు అందగత్తెనన్న అహంకారంతో భర్తని కొంగున ముడేసుకున్నానన్న అతిశయంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తుంది. కౌసల్య రాజమాత అవుతుంది. నువ్వేమో అడవులు పట్టి పారిపోయిన వాడికి తల్లివి. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు, కౌసల్యకి దాసిగా బతకాలి. అన్నం కోసం రోజూ కౌసల్య దగ్గరికి వెళ్లి వంగి దండ పెట్టాలి అని మందర కైకేయతో అనింది. మందర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయ మనసులో దురాలోచన ప్రవేశించింది. ఆమె వెంటనే మందరతో, నేను నా కొడుకుకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏం చెయ్యమంటావు అని అడిగింది. అప్పుడు మందర ఏం చెప్పిందంటే, ఏ రాముడైతే తన గుణముల చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో ఆ రాముడిని 14 సంవత్సరాలు జటలు కట్టుకుని, నారచీరలు కట్టుకుని దండకారణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళ్లడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలోనూ మంచి మద్దతు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. తర్వాత రాముడు తిరిగొచ్చినా తనకి ఎదురు తిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి పంపడం, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయడం, ఈ 2 వరాలని అడుగు అని చెప్పింది మందర. నా కొడుక్కు యువరాజ పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఇలా కలుగుతుంది అని కైకేయ మందరని అడిగింది. అప్పుడు ఆ మందర, ఒకనాడు ఇంద్రుడికి వైజయంత నగరంలో తిమిధ్వజుడు అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు, అన్ని విద్యలు తెలుసున్నా నిన్ను కూడా తనతో పాటు తీసుకువెళ్లాడు. ఆ తిమిధ్వజుడు దశరథుడిని బాగా కొట్టేసరికి, భర్తని రక్షించుకోవడం కోసం సారథ్యం చేస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్లావు. అక్కడ సేద తీరుతున్న మీ మీద రాక్షసులు మళ్లీ దాడి చేయగా నువ్వు వాళ్ల నుంచి తప్పించుకుని మళ్లీ వేరొక చోటికి తీసుకెళ్లావు. అలా 2 సార్లు రక్షించడం వల్ల దశరథుడు నీకు 2 వరాలిస్తాను కోరుకోమ్మన్నాడు. కాని అప్పుడు నువ్వు ఏమీ కోరికలు లేవని అడగలేదు. అవసరమైనప్పుడు అడుగుతానన్నావు. నువ్వు మర్చిపోయావేమో, ఈ విషయాలను నాకు చెప్పింది నువ్వే. ఎప్పుడైనా అడుగుతానన్నావుగా, ఇప్పుడు సమయం వచ్చింది. ఆ 2 వరాలు అడుగు. నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడే దశరథుడు మాట తప్పడు అని చెప్పింది మందర. ఈ మాటలు విన్న కైకేయ పరమ సంతోషంతో, ఓ మందర, భరతుడికి పట్టాభిషేకం అవ్వగానే నీకు చాలా కానుకలు ఇస్తాను అనింది. అప్పుడు ఆ మందర, నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టుచీర అవతల పారేసి ఒక ముతక వస్త్రం కట్టుకుని కోపగృహంలో నేల మీద పడుకో. అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకి నువ్వు లొంగిపోకు. మంకుపట్టు పట్టి 2 వరాలు ఇస్తావా చస్తావా అని నిలదీయు అని అనింది. అటు పక్క దశరథుడు పట్టాభిషేకానికి చెయ్యవలసిన పనులని పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయి స్వయంగా తానే ఈ శుభవార్త చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. ఎప్పుడూ నెమళ్ళు, హంసలు, సంగీత ధ్వనులు, పాటలు పాడేవాళ్లు, ముత్యాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలో కైకేయ ఎక్కడా కనబడలేదు. కైకేయ కనబడకపోయేసరికి అక్కడున్న దాసిని అడగగా, కైకమ్మ ఎందుకనో కోపగృహంలో నేలమీద పడి ఉందన్నారు ఆ దాసీలు. దశరథుడు వెంటనే ఆ కోపగృహంలోకి వెళ్లాడు. అక్కడికి వెళ్లేసరికి కైకేయ నేలమీద పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కైకేయతో ఇలా అన్నాడు, కైకేయ, నీకు ఏమన్నా వ్యాధి వచ్చిందా? అనారోగ్యంతో ఉన్నావా? మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు, వాళ్ళందర్నీ పిలిపిస్తాను. నువ్వు అలా పడి ఉంటే నా హృదయం తట్టుకోలేకపోతుంది. నీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు, తప్పక తీరుస్తాను.
నేను నా భార్యలు నా రాజ్యం నా పరివారం అందరం నీ ఆధీనం కైక నీ కోరికేంటో చెప్పు దాన్ని తప్పకుండా తీరుస్తాను అన్నాడు. నా కోరిక ఏంటో చెప్తే నువ్వు ఇలాంటి కోరిక కోరావేంటి అంటావు. కాబట్టి ముందు నా కోరికలను తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికేంటో చెప్తాను అని కైకేయ అనింది. అప్పుడు దశరథుడు రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైక, నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను అన్నాడు. అప్పుడు ఆ కైక, రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా సమస్త దేవతలారా, మీరందరూ నా తరపున సాక్షి. నేను కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు తప్పకుండా ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు. రాజా, మీకు జ్ఞాపకం తెచ్చుకోండి, ఒకనాడు శంభాసురుడికి మీదకి యుద్ధానికి వెళ్లాము. అప్పుడు నేను నిన్ను 2 సార్లు రక్షించాను. అప్పుడు నువ్వు నాకు 2 వరాలిచ్చావు. ఆ 2 వరాలని ఇప్పుడు అడుగుతున్నాను అని, ఏ రాముడి యువరాజు పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంబరాలు తెచ్చి సిద్ధం చేశావో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయాలి. పట్టాభిషేకం చేయించుకోవలసిన రాముడు 14 సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్లి నారచీర జడలు కట్టుకుని తపస్విలాగా బతకాలి అని అనింది. అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్నచోటనే కూలబడ్డాడు. తర్వాత అక్కడ నుంచి నేల మీద పడ్డాడు. ఆయన అలా పడిపోతే కైకేయి కనీసం లేపలేదు. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు, ఎంత మాట అన్నావు కైక, జీవితంలో ఇటువంటి మాట వినవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. రాముడు నీకు చేసిన అపకారమేమిటి? రాముడు ఎన్నడూ కౌసల్యని ఒక్కదాన్నే మా అమ్మ అని సేవ చేయలేదు. కౌసల్యను చూసినట్టే నిన్ను సుమిత్రని చూశాడు. ఎన్నడూ మాట తప్పలేదు. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు ఈ కోసల దేశంలో ఎవరూ లేరు. నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి, నాకు భరతుడికి రాముడికి తేడా లేదు అనేదానివి కదా. మరి ఇప్పుడు నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు? గురువులకి ఎంతో సేవ చేసిన నా రాముడు హాయిగా హంసతూలికా పాన్పుల మీద నిద్రించవలసిన వాడిని నువ్వు ఎందుకని తపస్విలాగా జడలు కట్టుకుని అడవుల్లో దొరికే తేనె కందమూలాలు తిను చెట్ల కింద పడుకోమ్మని కోరుకున్నావు? ఇదంతా ఊహించి నేను బతకగలనా? నేను ఇప్పుడు జీవితంలో చిట్ట చివరి దశకు వచ్చాను కైక, అందుకని రాముడిని విడిచిపెట్టి నేను ఉండలేను. కావాలంటే కౌసల్యని వదిలిపెట్టమను, సుమిత్రను వదిలిపెట్టమను, కావాలంటే నా ప్రాణాలే వదిలేయమను, నన్ను సింహాసనం మీద నుంచి దిగిపొమ్మను, నీ ఈ కోరికలన్నీ తీరుస్తాను. నీ పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను కైక, రాముడిని 14 ఏళ్లు పంపించేయమని అనవద్దు అని దశరథుడు కైకేయ దగ్గర ఎంతో ప్రాధేయపడ్డాడు. ధన్యవాదములు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.